ఈ ప్రపంచంలో తల్లి ప్రేమని మించింది ఏమీ లేదు. ప్రేమని మించింది ప్రపంచంలో ఏం లేదు. అంగడి పెళ్లిలా నాకు బాగా గుర్తు, ఒక రోజు కారు దిగినా, కారు దిగంగానే ఒక మహిళ వచ్చి నా చేయి పట్టుకుంది, ఏడుస్తుంది. ఏడ్చి మా ఇంటికి రా సారు అన్నది. వీళ్ళు ఎక్కడ అంటే లోపలికి అన్నది. నాకు చాలా దూరం పోయి ఉందమ్మా, మళ్ళీ ఎప్పుడన్నా కలుస్తా అంటే లేదు సార్ అని ఏడుసు. గట్టిగా చేయి పట్టుకుని వదలలేదు. నన్ను చేయి పట్టుకొని కాలనీ లోపల తీసుకుపోయింది. మంచం మీద నా కొడుకుని చూపించి నా కాళ్ళ మీద పడి నా కొడుకుని బతికి సారు అన్నది. 18 ఏళ్ల కొడుకు నేను చెప్తున్నా, 18 ఏళ్ల కొడుకు ఆ అంటే ఇంకా చావు బతుకుని ఒక బొక్కలే మిగిలినాయి. అప్పటికి 3 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టిందంట. అది సెట్ కాలేదు. ఆపరేషన్ చేస్తే 2 సార్లు ఆపరేషన్ చేస్తే సెట్ కాదు. ఎల్బీ నగర్ లో మామూలు హాస్పిటల్ లో చేయించింది. నిజంగా చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. ఆమె ఏడుపు చూస్తే నేను ఏడిచిన కళ్ళు చూసి, సార్ నేను అన్నం తింటలేదు సార్, నా కొడుకు నా కళ్ళ ముందు చనిపోతుంటే అన్నది. ఏడిస్తే నాకు ఏడుపు వచ్చింది. ఏడు ఒక అమ్మ నువ్వు దేవుని మొక్కుని కొడుకుని బతికిస్తా అని చెప్పి ఎమ్మటే నేను సెమ్మటే తెప్పించేసి 2 గంటల లోపల హైదరాబాద్ అపోలో హాస్పిటల్ జూబ్లీస్ లో జాయిన్ చేయించి నెల రోజులు ఉండి 3 సార్లు ఆపరేషన్ చేసి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బతికించిన ఆ పిల్లగాడు ఇప్పుడు మంచిగా అయిపోయింది. పిల్లగాడు ఇప్పుడు మంచిగా కాలేజీ పోతుంది. ఎంత ఖర్చు అయింది? 8 లక్షల రూపాయలు కదా.